హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే జింజర్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్గా ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా జింజర్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జింజర్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, కరివేపాకు, జీలకర్ర మిరియాల పొడి, నానబెట్టిన బియ్యం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తరువాత నూనె వేసుకోవాలి. తరువాత జీలకర్ర మిరియాలు వేసి కలిపి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం లైట్గా వేగిన తరువాత అందులో ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తరువాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తరువాత అందులో జీడిపప్పు వేసి వేగిన తరువాత అందులో సన్నగా తరిగి ఉంచిన టమాటా ముక్కలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తరువాత అందులో పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి వేసి కలిపి వేయించుకోవాలి. వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దాన్ని కదపకుండా ఉంచుకోవాలి. తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జింజర్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.